నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ముందుగా ముఖ్యాంశాలు. 57 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ త్వరలో ఆసరా పింఛన్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన గవర్నర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా బిమల్ జుల్కా నియామకం. ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆర్థిక అసమానతల ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి ఇతివృత్తంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 55 రాజ్యసభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్. 13 వరకు నామినేషన్లు, 26న పోలింగ్, అదే రోజు ఫలితాలు. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లపై కఠిన చర్యలు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా మెడికల్ కవర్. ప్రత్యేక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదన్న ఐఆర్డిఏఐ. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్ర శాసనసభ 15వ సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ కు చెందిన శాసనసభ శాసనమండలి సభ్యులు ఈ రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి సమావేశాలకు హాజరయ్యారు. గత 7 సెప్టెంబర్లో రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్ తొలిసారిగా శాసనమండలి శాసనసభనుద్దేశించి ప్రసంగించారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ప్రభుత్వం ప్రతిపాదించే ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వార్షిక బడ్జెట్ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆదివారం ప్రవేశపెడతారు. అలాగే శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. హోలీని పురస్కరించుకుని సోమ మంగళవారాలు అసెంబ్లీ సమావేశాలకు విరామం ప్రకటించారు. తిరిగి బృధవారం నుంచి సమావేశాలు కొనసాగుతాయి. కాగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో చర్చించి సభ ఎన్ని రోజులు నడపాలనేది అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 22లోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. శాసనసభను 10 నుంచి 12 రోజులు, మండలిని 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాల్లో ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన రేపు సాయంత్రం ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి తుది గణాంకాలపై ఇప్పటికే పూర్తి కసరత్తు చేసినందున తుది మార్పు చేర్పులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం చేసే విషయమై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెబుతున్నారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. 6 దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాధ్యమైందని గవర్నర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 6 ఏళ్లు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయని చెప్పారు. స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని, తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం సాధించిన ప్రగతిని చూసి దేశం యావత్తూ అబ్బరపడుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో విద్యుత్ కోతలు, రైతుల ఆత్మహత్యలు ఉండేవని, ఇప్పుడు విద్యుత్ కోతలను అధిగమించి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సకాలంలో అందక తీవ్ర ఇబ్బందులు పడేవని, ఇప్పుడు అలాంటివి లేవని, రైతులకు భరోసా కల్పించామని తమిళిసై తెలిపారు. Who led the separate statehood movement himself became the chief minister of the newly formed state and leading it from front and getting marched towards the path of progress and development. The Telangana society, which was destroyed in all the sectors during the united Andhra Pradesh rule, now under the visionary and dynamic leadership of chief minister Sri Kalvakundala Chandrasekhar Rao, has been moving forward with perfect planning, sincerity and commitment ever since he took over the reins of state 6 years ago. I have no doubt that this forward movement is yielding good results now. If we make a comparison of the situation that existed when Telangana state was formed and now,
ది డిలైట్ఫుల్ అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ ది స్టేట్ అచీవ్ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ ఇస్ బీయింగ్ అబ్జర్వ్డ్ విత్ అడ్మిరేషన్ బై ది ఎంటైర్ కంట్రీ. సిట్యుయేషన్ దట్ ప్రివైల్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్ ఇఫ్ వీ రీకలెక్ట్ ది సాలిడ్ కండిషన్స్ దట్ ప్రివైల్ యాజ్ ఆన్ 2nd June 2014 when the Telangana state was formed. There were dire straits in all the sectors. In the initial days, the Telangana state faced severe power crisis and was reeling under severe regular power cuts. There was no minimum security for the lives of the poor and their livelihood. Suicides, starvation deaths, migration were become an order of the day. The meager rupees 200 per month pension given to the poor was not able to meet even their basic needs. The entire farm sector was pushed into a crisis. The situation was so pathetic that thousands of farmers who were in despair and distress used to commit suicides. Farmers used to suffer due to non-supply of quality seed, fertilizers, and pesticides on time, and problem was more severe with sale and supply of spurious seeds. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే అన్నారు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవాసాలు పెరిగాయని, సాగునీటి రంగంలో పురోగతి సాధించామని గవర్నర్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈరోజు కూడా ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో ఇరు సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను 11వ మార్చి వరకు వాయిదా వేయగా, లోక్సభను తొలుత గంటపాట వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా ప్రతిపక్ష పార్టీల ఆందోళన కొనసాగింది. ఆందోళనల మధ్యే సభ కొనసాగింది. इसमें जीवन जुड़ा है. सोने के आभूषणों की गुणवत्ता के लिए भारत सरकार ने हाल मार्क तय किया है और साथ में शुद्धता के लिए स्तर तय किए हैं. पहले कंच चलता था, अब 14 कैरेट, 18 कैरेट और 22 कैरेट ये स्तर तय किए हैं. इस स्तर के कारण सोना कड़ा रहता है और इसका निर्माण केवल मशीनों से संभव है. कारीगरों के सारे काम यदि 20 कैरेट, हम भारत सरकार से निवेदन करते हैं, यदि 20 कैरेट इसमें जोड़ा गया तो कारीगर ये सोने के पुश्तैनी जेवर निर्माण करते थे उनको. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా బిమల్ జుల్కా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కొత్త సిఐసితో రాష్ట్రపతి భవన్లో ఈరోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని అధ్యక్షతన నియమించిన ఇద్దరు సభ్యుల అత్యున్నత ఎంపిక కమిటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా బిమల్ జుల్కా పేరును ఖరారు చేసింది. జనవరి 11న సుధీర్ భార్గవ రిటైర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ కమిషనర్ల సంఖ్య 6 పరిమితమైంది. తాజాగా సిఐసి నియామకం తర్వాత కూడా మరో ఇద్దరు ఇన్ఫర్మేషన్ కమిషనర్లను నియమించాల్సి ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. వారిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. ఆర్థిక అసమానతల ప్రపంచంలో సుస్థిర అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ఈ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2020 ఏర్పాటయ్యింది. మహిళల భద్రత పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని షీటీమ్స్ విభాగం హైదరాబాద్లోని చార్మినార్ వద్ద 5K 2K రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని హోంమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. గత 5 ఏళ్లలో మహిళల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని మహమూద్ అలీ చెప్పారు. కొత్తగా భరోసా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల మహిళలకు ఆసరా ఇవ్వగలమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. తప్పకుండా మా దగ్గర తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆనబుల్ సీఎం గారు పోలీస్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇండియాలో 1 మన పోలీస్ ఉంది. మా డీజీపీ గారు, మా కమిషనర్ గారు, స్వాతి లక్రామేటం, షీ టీమ్ సెక్రటరీ అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్తో ఏమైతే అంటే చాలా పబ్లిక్లో అంటే ఫ్రెండ్లీ అవుతుంది. మా తెలంగాణ పోలీస్ చాలా ఫ్రెండ్లీ ఉంది. ఇండియాలో టాప్ లెవెల్లో పోలీస్ అంటే ఇప్పుడు మన పోలీస్ తెలంగాణ పోలీస్ ఉంది, చాలా బాగా పనిచేస్తున్నాం. ఈ గర్ల్స్లో అంటే ఈ అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. పోలీసులో ప్రోగ్రామ్స్లో అంటే చాలా చార్మినార్ దగ్గర అంటే ఇది ఓల్డ్ సిటీలో అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది. మన హైదరాబాద్ సిటీ కూడా ఒక సేఫ్ సిటీగా అయిపోయారు. అండ్ గత 2-3 ఇయర్స్ నుండి మోస్ట్ లివబుల్ సిటీగా కూడా మాకు ఒక స్టేజ్కి మేము వచ్చాము. అండ్ ఇలాంటి రన్స్ దాంట్లో సిటిజన్స్కి సపోర్ట్ చాలా ఉంది. అండ్ ఇట్ జస్ట్ షోస్ దట్ హైదరాబాద్ ఇస్ అ సేఫ్ సిటీ అండ్ ఎవ్రీవన్ లివ్స్ పీస్ఫుల్లీ. సో మనకు సపోర్ట్ కూడా అన్ని చోట్ల నుండి వస్తుంది. ఓల్డ్ సిటీ కూడా ఒక సేఫ్ సిటీ, సేఫ్ ప్లేస్ ఉంది. అది ఒక సింబాలిక్ లాగా కూడా ఈ రన్ జరుగుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ దట్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ రన్ అండ్ ఫీల్ సేఫ్ ఇన్ దిస్ సిటీ. మంచిర్యాల జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులకు పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు అనుకూలంగా ఉండేందుకు 10,398 చదరపు ఫీట్లలో 2,65 లక్షల రూపాయల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణం దాదాపుగా 18 నెలల్లోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉంచుతామని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భారతి హొలికేరి, ఎమ్మెల్యే దివాకర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ రాజయ్య అధికారులు పాల్గొన్నారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలవుతుంది. 17 రాష్ట్రాల నుంచి 55 స్థానాలకు ఈ నెల 26న ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 13 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 16వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 18వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది.
పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు సాయంత్రం ఫలితాలను ప్రకటిస్తారు. మహారాష్ట్రలో అత్యధికంగా 7 స్థానాలకు, తమిళనాడులో 6 స్థానాలకు, బీహార్ పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలకు, ఆంధ్రప్రదేశ్ ఒడిశా గుజరాత్లలో 4 స్థానాల చొప్పున, అసోం మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో 3 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ మేఘాలయ రాష్ట్రాల నుంచి ఒక్కో సీటుకు ఎన్నిక జరుగుతుంది. కరోనా నేపథ్యంలో పాఠశాలలకు విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టూడెంట్స్ కానీ టీచర్లు కానీ జలుబు జ్వరం సంబంధిత సమస్యలుంటే 3 రోజుల పాటు బడికి వెళ్లొద్దని స్పష్టం చేసింది. అనారోగ్య లక్షణాలు పూర్తిగా తగ్గితేనే స్కూల్కు వెళ్లాలని, తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సిహెచ్ రమణకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓలు తమ జిల్లాలోని పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణ చర్చలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రతి సోమవారం పాఠశాల అసెంబ్లీలో కోవిడ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల పనివేళల్లో కనీసం 3-4 సార్లు చేతులు శుభ్రపరచుకునేలా అవసరమైన శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఈ సూచనలను, జాగ్రత్తలను పాఠశాలల నోటీస్ బోర్డుల్లో పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలల తలుపులు, దర్వాజాలను సబ్బుతో క్లీన్ చేయాలని సూచించారు. ఎవరి కుటుంబాల్లోనైనా కోవిడ్ బాధిత దేశాల నుంచి వచ్చిన వారు ఉంటే వారిని 14 రోజుల పాటు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట తరగతి ప్రారంభించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను ఆదేశించింది. 2019-20 అకాడమిక్ క్యాలెండర్ ఎప్పటిలాగే కొనసాగుతుందని తెలిపింది. ఈ నిబంధనలు పాటించని ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సాధారణ బీమా పాలసీలకు కరోనా వైరస్ కవరేజ్ ఉందని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ప్రకటించింది. అంటువ్యాధులకు బీమా వర్తిస్తుందని, ఇందులో భాగంగానే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు సైతం హెల్త్ ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపింది. దాదాపు అన్ని ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా కవరేజ్ ఉందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని బీమా నియంత్రణ అభివృద్ధి మండలి ఐఆర్డీఏఐ కూడా ఓ ప్రకటనలో తెలిపింది. కవరేజ్ వర్తింపజేయడం కోసం కొత్త విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా ప్రపంచ దేశాలని కలవరపెడుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు అన్ని ప్రభుత్వాలు సమర్థ చర్యల్ని చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. కొన్ని దేశాలు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదని సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్తో పోరాడే క్రమంలో ఏది ఒక్క దేశం వెనుగడుగు వేయొద్దని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యాధి నియంత్రణకు అన్ని మార్గాల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా మరోవైపు బ్రిటన్లో తొలి కరోనా మరణం సంభవించింది. మరో 115 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో లండన్తో పాటు ప్రధాన నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ శాసనమండలిలో సుమారు 7 పైగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో టీఆర్ఎస్ పక్షాన శాసనమండలికి ఎన్నికైన ఆర్ భూపతిరెడ్డి పార్టీ ఫిరాయించారనే కారణంతో గత 2016 జనవరి 16 మండలి చైర్మన్ అనర్హత వేటు వేశారు. 2022 జనవరి 4 వరకు నిజామాబాద్ కోటా శాసనమండలి సభ్యుడు పదవీకాలం ఉండడంతో ఖాళీని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. ఈ నెల 12 ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా ఎన్నిక అనివార్యమయ్యే పక్షంలో 7 తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 9 ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. 13లోగా నిజామాబాద్ స్థానిక కోటా ఉప ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసే షెడ్యూల్లో పేర్కొంది. ఈరోజు జాగ్రిప్లో జరిగే డేవిస్ కప్ క్వాలిఫైయర్స్ 2029 రౌండ్లో టీమిండియా
టీం క్రొయేషియాతో తలపడుతుంది. సింగిల్స్లో భారతదేశానికి చెందిన 132వ ర్యాంకర్ ప్రజ్నేష్ గున్నేశ్వరన్ 2077వ ర్యాంకర్ బోర్నా గోజోతో తలపడతారు. 182వ ర్యాంకర్ రామ్ కుమార్ రామ్నాథన్ 2018లో క్రొయేషియా ట్రోఫీని గెలుచుకున్న మాజీ ప్రపంచ 3వ నెంబర్ మారినా సిలికాన్తో తలపడతారు. డబుల్స్లో లియాండర్ పేస్, రోహన్ బోపన్నతో కూడిన టీమిండియా క్రొయేషియన్ ద్వయం మేట్ పావిక్, ఫ్రాంకోస్ కుగోర్తో తలపడుతుంది. ఆసియా ఓషియానియా గ్రూప్ క్వాలిఫైయర్స్లో పాకిస్తాన్ ఓడించిన తర్వాత నవంబర్లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్స్లో వరల్డ్ గ్రూప్లో చోటు దక్కించుకోవడంతో భారత్ క్రొయేషియాతో మ్యాచ్అప్ సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 57 ఏళ్లు నిండిన వాళ్లందరికీ త్వరలో ఆసరా పింఛన్లు, బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన గవర్నర్. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా బిమల్ జుల్కా నియామకం, ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఆర్థిక అసమానతల ప్రపంచంలో సుస్థిరాభివృద్ధి ఇతివృత్తంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోపన్యాసం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 55 రాజ్యసభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్, 13 వరకు నామినేషన్లు, 26న పోలింగ్, అదే రోజు ఫలితాలు. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు, నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లపై కఠిన చర్యలు. సాధారణ ఆరోగ్య బీమా పాలసీలకు కరోనా మెడికల్ కవర్, ప్రత్యేక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం లేదన్న IRDAI.